జోన్ పై సుప్రీం తీర్పు టీడీపీకి చెంపపెట్టు లాంటిదన్నారు ఏపీ వైసీపీ నేతలు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే అడ్డుకోవటం అన్యాయమన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. సుప్రీంకోర్టు తీర్పు పేదల విజయమన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. పేదల పక్షాన్ని న్యాయం ఉందనడానికి సుప్రీం తీర్పే నిదర్శనమన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విజయమన్నారు ఎంపీ నందిగామ సురేష్. దాని వ్యతిరేకంగా ఇంతవరకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుప్రీం కోర్టుకు వెళ్ళడం హరీష్ సాల్వేను లేదా ముహుల్ రోక్తవి అట్లాంటి ముకుల్ రోక్తవి ఇలాంటి వాళ్ళను పెద్ద పెద్ద లాయర్లను వాళ్ళను తీసుకోవడం వాళ్ళ సర్వీసెస్ తీసుకోవడం అంటే కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన వ్యవహారం వాళ్ళు రైతులు కాదని ముందు నుంచి చెప్తున్నాం. అక్కడ ఈ దీని మీద డిస్ప్యూట్ రైజ్ చేస్తున్నంత రియల్ ఎస్టేట్ బ్రోకర్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళందరికీ లీడర్గా ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారిగా రియల్ ఎస్టేట్ స్కామ్ క్రియేట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నిజస్వరూపం బట్టబయలైంది సుప్రీంకోర్టుకు పోవడం ద్వారా. అండ్ సుప్రీంకోర్టు నుంచి ఈరోజు వచ్చింది అది సహజ న్యాయానికి సూత్రానికి అనుగుణంగా ఉంది. అదైతే ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇది వచ్చి ఒక ధనవంతులే ఉండాలి దోపిడీదారులే ఉండాలి అని చెప్పారు. అది కాదు, అందరూ ఉండొచ్చు అనేది మేము చెప్పాము. దాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో సమాన న్యాయం ఉండాలని కోరారు. ప్రతి వాడికి పరిపాలన భాగం కానీ అలాగే దీవించ హక్కు కానీ అవకాశ ప్రభుత్వాలు అవకాశాలు కానీ ఇవ్వాలని కోరారు. అది ఆ నేపథ్యంలోనే ఆ కాన్సెప్ట్లోనే సుప్రీంకోర్టు కూడా అత్యుత న్యాయస్థానం కూడా ఆ విధానాన్ని అవలంబించింది. దాని ప్రకారం ఆ స్పీడ్తోనే ఇవాళ వాళ్ళ తీర్పునిచ్చారు. దానికి సంతోషించవలసింది లేదా బాధపడుతుంది లేదే, ఇది హక్కు. ఇది పేదల పక్షానే నిలబడతాయి, ధనికులు మాత్రమే అమరావతిలో ఉండాలి. మేము ఇచ్చినటువంటి భూముల్లో ప్రభుత్వ ధనంతో లక్షలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి మాకు నవనగరాలు నిర్మించాలి, వాటి దగ్గర మా పొలాలు మా స్థలాలు అమ్ముకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటానని చెప్పి ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళ పిడివాదం వినిపించారు. ఏదేమైనప్పటికీ న్యాయం గెలుస్తుందన్న దానికి ఇదే ఉదాహరణ. ఇంతకాలం 3 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో పేదలను అడుగు పెట్టనివ్వకుండా ఆపగలిగారు కానీ ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ పేదలకి ఆ ప్రాంతంలో నివాస యోగ్యమైనటువంటి స్థలాలు తీసుకోవటానికి వాళ్ళు నివసించడానికి ఈ కోర్టు తీర్పుని దోహదపడుతుంది. తప్పుడు ప్రచారం చేస్తున్న చాలా మంది టీడీపీ నాయకులు ఒకే ఒక మాట చెప్తా ఉన్నా, మీకు ఏమాత్రం మాన అభిమానులు ఉన్నా ఈ రాష్ట్రంలో మరి అమరావతి ప్రాంతంలో ఇళ్ల ప్లాట్లు ఇవ్వడానికి మీరు సంసిద్ధమా లేదా? ఇప్పటికి కూడా మళ్ళీ కొత్తగా టెంట్లు ఏర్పాటు చేసి ఈ ప్లాట్లు ఇవ్వడానికి వెళ్ళలేదు, ఈ పేదవాళ్ళు ఉండడానికి వెళ్ళలేదు, ఈ బీసీలు ఉండడానికి వెళ్ళలేదు, ఎస్సీలు ఉండడానికి వెళ్ళలేదు అని చెప్పి కొన్ని దళిత జేఎస్సీ అని చెప్పి మీ ఒక కుట్ర భాగం తరలిపుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఏది ఏమైనా పేదవాడి విజయం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పేదవాళ్ళందరూ అండగా ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళందరూ అండగా ఉన్నారు.